महिपाल यादव महिपाल यादव उपंगिन युवजन थल में महिपाल यादव महिपाल यादव उस्मानिया उद्यम गल में महिपाल यादव उपंगिन युवजन थल में महिपाल यादव साधించిన రాష్ట్రంలోన సర్కారు వైఖరి చూసి ఏ ఒక్కడు కదలని నాడు ఒంటరిగా మొదలైనాడు జై 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 మన మహిపాలన్నకు మద్దతునే జై 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 మును ముందుకు సాగెను తొలి అడుగై జై 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 మన మహిపాలన్నకు మద్దతునే జై 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 మును ముందుకు సాగెను తొలి అడుగై ఉస్మానియ ఉద్యమ గలమే మైపాల్ యాదవ్ ఉప్పొంగిన యువజన థలమే మైపాల్ యాదవ్ ఉస్మానియ ఉద్యమ గలమే మైపాల్ యాదవ్ ఉప్పొంగిన యువజన థలమే మైపాల్ యాదవ్ తెలుగు ప్రజలందరికీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఈరోజు మేము బర్రెలక్కను వెతుక్కుంటూ వచ్చినాం మరి శిరీష మీ అందరికీ తెలుసు నేను మొన్న అడిగితే బర్రెలక్క అంటే ఇష్టమా శిరీష అని పేరు ఇష్టం అంటే లేదన్న నాకు బర్రెలక్క అంటే చాలా ఇష్టం అంటుంది అసలు బర్రెలక్క అనే పేరు ఎవరు పెట్టిర్రు అసలు ఆమెనే పెట్టుకుందో హాయ్ ఫ్రెండ్స్ అసలు ఈమె క్రియేట్ చేసిన సంచలనం అంతా ఇంత కాదు నిరుద్యోగులకు నేను ఇప్పుడు వచ్చినప్పుడు ఒక వీడియో మాట్లాడినా ఇలా కొత్త మీ మండలం పేరు పెద్ద కొత్తపల్లి పెద్ద పెద్ద కొత్తపల్లిలో ఒక ఊరు దగ్గర ఆగి మాట్లాడినా అయితే పోలీసు వాళ్ళు కనుక ఇబ్బంది పెడుతురు పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ పెడుతురు అంటే నాకు నాకు టార్చర్ అవుతుంది నువ్వు బర్రెలక్కకి ఎందుకు మద్దతు ఇస్తలేవు బర్రెలక్క దగ్గరికి ఎందుకు పోతలేవు మరి ఆమె ఫోన్ లేపుతలే అన్న నిజానికి ఆమెకు లక్షల కాల్స్ వస్తున్నాయి మేమే ఇగో తిరుపతి ఉండి వెళ్దాందా అని అంటే టీఆర్టీవీ తిరుపతి పిలిస్తే వచ్చినాం మేము చెప్పినాం ఆల్రెడీ వాడు ఎంత టొడన కానీ బర్రెలక్క జోలికి వస్తే తాట తీస్తాం తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి బర్రెలక్కకు రక్షణగా ఉంటుంది మీరు ఎంతన్నా ప్రచారం చేసుకోండి ఒక్కొక్కడు ఓటుకు లక్ష పంచుకోండి 2 లక్షలు పంచుకోండి కానీ బర్రెలక్క ప్రచారానికి అడ్డొస్తే మాత్రం అడ్డంగా నరుకుతాం రా నా పడకలారా జై బర్రెలక్క బర్రెలక్క జై బర్రెలక్క బర్రెలక్క గెలుస్తుందా ఓడిపోతుందా తర్వాత విషయం ప్రచారానికి ఎందుకంత లాగులు దడుస్తున్నారని అడుగుతున్నాం ఆమె ఎంప్లాయ్ మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయింది రాసింది ఎగ్జామ్ ఫీజులు కట్టింది కోచింగ్ సెంటర్లో ఫీజు కట్టింది ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వండి రా నా పని నేను చేసుకుంటాను ఇయ్యలే ఇక మీరు ఇస్తలేరు కదా అని చెప్పి ఎమ్మెల్యే జాబ్ అనేది నోటిఫికేషన్ వచ్చింది నేను ఎమ్మెల్యేను అవుతారా ఏం చేస్తారో చేసుకోరా అని అడిగింది చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు ఆత్మహత్యలు కాదు బర్రెలక్క లెక్క ఇన్స్పిరేషన్గా తీసుకొని పుట్టిన ఒకసారి సస్తం ఒకసారి ఏం సంచలనం క్రియేట్ చేస్తుందయ్యా ఇవల్ల సీఎం కేసీఆర్కు లేనంత పేరు బర్రెలక్కకుంది కేసీఆర్ వీడియోలు పెడితేనే చూస్తలేరు కేసీఆర్ కేటీఆర్ కవిత రేవంత్ రెడ్డి బండి సంజయ్ కిషన్ రెడ్డి ఎవ్వరు లేరు ఓన్లీ బర్రెలక్క ఓన్లీ బర్రెలక్క 2 రాష్ట్రాల్లో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి పేరు కూడా లేదు ఎందుకు ఇంత పేరు వస్తుందంటే ఒక నిరుద్యోగి కడుపు గాలితే ఎట్లా ఉంటుంది జాబులు అయ్యకపోతే బర్రెలు మేపుతాం పాలు విండుతాం అవసరమైతే మేమే ఎమ్మెల్యేలం అవుతాం రా బర్రెలను పరిపాలించిన వాళ్ళము మనుషులను పరిపాలించలేమా అని చెప్పేసి ఇలా బర్రెలక్క ప్రపంచానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్ అయింది అనేక మంది కూడా సాయం చేస్తా అంటే కూడా బ్యాంక్ అకౌంట్ మరి ఎక్కడికక్కడ బ్లాక్ చేస్తున్నారు అన్నట్టు సమాచారం వస్తుంది ఒక్కొక్క చేసిరు కాబట్టి నువ్వేం చేయంటే నీకు నమ్మకస్తులై ఒక్కొక్క బ్యాంక్ అకౌంట్గా చెల్లే 100 బ్యాంక్ అకౌంట్లు ఒకటేసారి ఒకటి ఎక్కువైనా సరే కానీ తక్కువ కాకుండా చూసుకో ఎందుకంటే నీకున్న అభిమానులు కోట్లాది మంది మరి అక్కతాటికి పో బర్రెలక్కతాటికి పో హెల్ప్ చేయిపో హెల్ప్ చేయిపో అంటారు ఏం చెప్తావు ఎంతమంది కాల్స్ మీ అందరు కాల్స్ వస్తున్నాయా బర్రెలక్కతో ఒక ఫోటో దిగితే చాలు ఫోన్ చేస్తారు మీకు ఆమెతో కలిపియండి మాట్లాడండి చెయ్యండి అని అంటారు కాబట్టి కొల్లాపూర్లో బర్రెలక్కతో ఏదైతే ఒక ఉద్యమం మొదలుపెట్టిందో ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు ఊడగొడతాం రా అని చెప్పేసి ఒక సవాలు విసిరింది కేసీఆర్ సార్ వచ్చి మొన్న బర్రెలక్క జోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది వాడు మైక్ టీంలో పెడితే నేను చూసిన చూసిరుగా మీరంతా చూసినాం అట్లా ఉంది ప్రపంచం ఉంది ఇలా మొత్తం ఎక్కడ చూసినా ఒకటి సంతోషం అయితే ఏమనిపిస్తుంది అంటే బర్రెలక్క వల్ల 2 లాభాలు ఒకటి
నిరాశ నిస్పృహలకు లోన్ కాకుండా ఎన్ని కష్టాలున్నా ఒడిదొడుకులున్నా అడుగు ముందుకేయాలి. ఎవడు బెదిరించినా బ్లాక్ మెయిల్ చేసినా నేను భయపడనని ముందుకెళ్తుంది. ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకోవచ్చు ఒకటి. రెండోది ఇక మన మన మనిషి ఏది లేకుండా ఏం కాదు. 100 కోట్ల కన్నా ఎంటర్టైన్మెంట్ ఉంటే దానికి మించింది ఏముండదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది అండి. మా అభిమానులు కానీ సంబరాలు చేసుకుంటారు కానీ రెండు డబుల్ ధమాక ధైర్యాన్ని ఇస్తుంది సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి బరలక్కకు అన్ని ఊర్లు తిరిగే అవకాశం ఉండకపోవచ్చు. ఆమె అభిమానులు కూడా ఫీల్ కావద్దు. ఆమె కూడా చెప్పింది ఎలక్షన్ తర్వాత అందరికీ సెల్ఫీలు ఇస్తుంది. కానీ నేనైతే ఇక్కడికి వచ్చింది మాత్రం ఆమెను ఫిజికల్గా ఇవ్వడానికి ఇబ్బంది పెడితే లీగల్గా ఇవ్వడానికి ఇబ్బంది పెడితే మాత్రం మంచిగా ఉండదని చెప్పడానికి వచ్చిన నేను మొత్తం కొల్లాపూర్ అంతా ఎంక్వైరీ చేస్తా. ఒకవేళ బరెలకు గెలిచే అవకాశం ఉంటే కనుక మేము కూడా కొన్ని డబ్బులు ఇచ్చైనా సరే మనుషుల్ని దింపైనా సరే గెలిపించడానికి ట్రై చేస్తాం. నేను ఒక్కసారి మనం అన్ని గ్రామాలంతా తిరుగుదాం. గెలిచే అవకాశం ఉంటే డెఫినెట్గా ముందుకెళ్దాం. ఏమో చెప్పలేము. ఈమెనే గెలిచి జార్ఖండ్లో ఒకసారి ఇట్లనే అయింది. అన్ని పార్టీలకు సమానంగా వచ్చింది. ఒక ఇండిపెండెంట్ గెలిస్తే ఆ ఇండిపెండెంట్ ఏమన్నా తెలుసు ఏమన్నాడు తెలుసు ఆయన నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే మీ పార్టీకి సపోర్ట్ ఇస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిండు. మరి చెప్పలేం బర్రెలక్క పుసుక ముఖ్యమంత్రి అయితే ముందే ముందే అందరూ అయితే నేనే బర్రెలక్కని అడుగుదాం అనుకుంటున్నా. అసలు నువ్వు ప్రపంచానికి చెప్పాలి అసలు నీకు జరిగిన అన్యాయం ఈ ప్రభుత్వం వల్ల నిరుద్యోగులకు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు అనేది నువ్వే ఒక 2 నిమిషాలలో చెప్తే ప్రపంచం అంతా చూస్తుంది. ఇప్పుడు నువ్వు గెలిస్తే ఏం చేస్తావు? నీకు ఫస్ట్ అన్యాయం ఎక్కడ జరిగింది అసలు? ఫస్ట్ నాకు అన్యాయం ఎక్కడ జరిగిందంటే, హాయ్ ఫ్రెండ్స్, నేను బర్లన్ కాసుకొని బతుకుతున్నా, డిగ్రీలు చదివితే మెమోలు వస్తున్నాయి తప్ప జాబులు వస్తలేవు అని చెప్పేసి నేను ఒక వీడియో చేసినన్న. ఆ వీడియో వల్ల నన్ను పెట్టిన తిప్పలు దేవుని కెరక ఘోరంగా నేను కాలు మొక్కిన ఒక్కొక్కరు నా కేసు తప్పియడని చెప్పేసి. సరే ఇంకా అయ్యింది ఏదో అయ్యింది కేసు అని చెప్పేసి అంటే నాకు ఈ కేసులు అన్నీ తెలియదు అన్న. ఫస్ట్ నేను ఒక హాస్టల్ లైఫ్ లీడ్ చేసి ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నదాన్ని సడన్గా రోడ్డున పడ్డ కేసు వల్ల ఊరికి పోతే ఈ వీడియో వల్ల కేసు కాదు ఇంకేమైందో అని ఊర్లో నా ముఖం చూడడానికి అసహించుకున్నారు. నా ఊర్లో నేను పుట్టిన ఊర్లో ఊరికి ఒక చాండోళ్ళు అవుతుందన్న. ఒక్కసారి మొన్న బోనాలకు వచ్చిన సంవత్సరం పొద్దుల ఒక్కసారి నా ఊరికైనా నా ఊర్లో ఏమైనా పండుగలు జరిగితే నేను ప్రతిరోజు ప్రతిసారి నేను ఏడ ఉన్న పోయేదాన్ని. ఈసారి పండగలకు వల్ల నేను హాస్టల్లోనే ఉన్నా. దసరా పండుగ కూడా నేను పోలే హాస్టల్లోనే ఉన్నా. ఎందుకంటే ముఖం ఎత్తుకోలేక కేసు అయిందంటే ఆ వీడియో వల్ల ఎవరు నమ్మలేదన్న. సరే అయిందేదో అయిందని ఊకున్నన్న. ఈ నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ ఎంత కష్టపడి చదివిరన్న. వల్ల ఒక్కొక్కరు ఫుడ్ ఎట్లుంటది, నీళ్లు పోసి చారు కలిపి పెడితే తిని బతికినాం. హాస్టల్ ఫీజులు, స్టడీ హాల్ ఫీజులు, క్యాటరింగ్కి పోయినన్న. నేను ఇంట్లో పైసలు క్యాటరింగ్ 550 రూపాయలు ఇస్తారన్న. నైట్ వేసేదాన్ని, పొద్దుగాల వేసేదాన్ని. పైసలు హాస్టల్ ఫీజు డేట్ దగ్గరకు వచ్చే వరకు నైట్ కూడా వేసేదాన్ని. నిద్ర సరిగ్గా ఉండకపోయేది నాకు. ఎందుకంటే చదువుకోవాలి. మా మమ్మీకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఆమె షాప్ నడవట్లేదు. ఆమె మీద ఆధారపడద్దు అని క్యాటరింగ్ పనులు చేసిన పూలకుండీలలో మట్టి నింపనికి పోయినన్న నేను. ఇక ఈ నోటిఫికేషన్స్ అన్ని పోస్ట్ పోన్లు అయ్యి క్యాన్సిల్ అయ్యేసరికి నాకు ఒక్క ఎవరు నోరెత్తుతారు. గ్రూప్ 2 పోస్ట్ పైన అయినప్పుడు ధర్నాలు చేస్తే ఎన్ని కేసులు పెట్టిరన్న. అవన్నీ నా మైండ్ లో ఎట్లయిపోయిందంటే, అరే ఏంది మాకు కావాల్సిన ఏమని వాళ్ళు తెలుసుకొని మనకి ఇవ్వాలి. మాకు ఇవి కావాలని మనం ఎందుకు పోరాటాలు చేయాలి? పోరాటం మనకి ఇది కావాలని పోరాటం చేసినప్పుడు ఇవ్వాలి కానీ కేసులు ఎందుకు పెడుతురు అన్న. ఇప్పుడు మనకి ఇది కావాలి. మనం తెలంగాణ మనం ఎంతో మంది పోరాడి కొట్లాడి ప్రాణాలు అర్పించి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళా అదే పరిస్థితి. ఆ ఏపీ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు మాకు జాబులు కావాలని మనం ఏ విధంగా అయితే కొట్లాడినామో, ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా మనకు జాబులు కావాలని మనం అదే కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు ఇవన్నీ అనిపించింది. నాకు ఎవ్వరు చెప్పలేదన్న. కొంతమంది ఇంకా రూమర్స్ ఏంటంటే టీఆర్ఎస్ఏ నిలబెట్టింది అని చెప్తారు. అది 100% అబద్ధం. నాకు టీఆర్ఎస్ ఈరోజు నాకు చాలా బాధ అనిపించింది ఆ మాటినా కానీ నాకు నోటిఫికేషన్స్ అయ్యింది టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్న. ఒకటి చెప్తున్నా, థంబ్నైల్స్ పెట్టే ప్రతి ఒక్క మీడియా అన్న వాళ్ళకి మీకు వ్యూస్ రావాలని చెప్పేసి అడ్డమైన థంబ్నైల్స్ అయితే పెట్టకండి అన్న. ఒక్కసారి నన్ను ఆలోచించండి. ఏమంటే చేసుకున్న బర్రెలక్క ఇట్లాంటి థంబ్నైల్స్ పెట్టండి. నేను అందులో ఏం మాట్లాడినా అదే పెట్టండి. వ్యూస్ ఇంపార్టెంట్ కాదన్న, నా లైఫ్ ఇంపార్టెంట్. కొంతమంది పూర్తి వీడియో చూడకుండా కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టేస్తున్నారు. అసలు ఎంత ఘోరంగా కామెంట్స్ అంటే అంత ఘోరంగా కామెంట్స్. సరే కొన్ని బ్యాడ్ వస్తున్నాయేమో, 99% మంచిగా వస్తున్నాయి. మీ అభిమానులు మామూలుగా ఉన్నారు, తాట తీస్తారు వాళ్ళు కూడా చెప్పకూడదు అట్లా. ఎందుకంటే నేను ఒక అమ్మాయి ఉండి ఎంతో ధైర్యంగా ముందుకు వచ్చిన నాకు అనిపించింది అన్న. నేను నామినేషన్ వేసిన రోజు నేను ఒక్కదాన్ని పోయినా, నా వెనక మా అత్త మా మామ
రామయ్య తప్ప ఎవ్వరు లేరు నా వెనక. ఇప్పుడు మీరందరిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ అమూల్యమైన సమయాన్ని ఇంత దూరం తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. విత్డ్రా చేసుకోమని కూడా నన్ను చాలా ప్రెజర్ చేసిరు. ఒక్క అడుగు వెనక్కి వేస్తే ప్రతి అడుగు వెనకకి వస్తుంది. ముందుకేయలేము, నేను ధైర్యం చేసి ముందుకేసిన. ఇప్పటికే నాకు ప్రెజర్స్ వస్తున్నాయి. నువ్వు ప్రచారం స్టాప్ చేసేయి, ప్రచారం చెయ్యకు. విత్డ్రా చేసుకోలేదు ఓకే, ప్రచారం చేయకని ఎలాంటి ప్రెజర్స్ వచ్చినా నా పోరాటం నేను చేస్తా. అంతే, నేను ఎన్కి పోతే ఇంకా రేపు ఎవరైనా రావాలనుకునే ఎన్కి పోతారు. ముందుకు పోతే నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇంకా వేల మంది వస్తారని చెప్పేసి ఇది ఏమైనా గానని నేను విత్డ్రా చేసుకోలేదు, ప్రచారం ఆపలేదు. ఇంతమంది అన్న వాళ్ళకు ఒక్క రూపాయి ఇవ్వలేదు నేను. నేను ఒక్క రూపాయి ఇవ్వలేదు. వాళ్ళ ఛార్జీ పైసలు పెట్టుకొని అందరూ చూసిరు ఆ ఇంట్లో నేను ఏడైతే వంతున్నా. వాళ్ళు కింద అడ్జస్ట్ అయి ఉంటారు నా ఇంట్లో. రోజు వేరే పార్టీలలో ప్రచారానికి పోతే 500 కూలి ఆడోళ్ళకు, 1000 రూపాయలు మొగళ్ళకు కూలి ఇచ్చి తెచ్చుకుంటారు. నేను బర్రెలక్కను ఒక్క రూపాయి ఇవ్వలేదు. వాళ్ళే నాకు సపోర్ట్ చేసుకుంటూ ఇంత మంది వచ్చిరు. నేను ఆల్రెడీ విన్ అయినా ఓడిపోయినా గానీ ఇంత మంది మనిషి ఒక 2 నిమిషాలు ఇక్కడ ఏంటంటే, వాస్తవానికి మైపాల్ అన్న 119 నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నాడు. చెల్లె నాకు రీసెంట్గా కాల్ చేసిందంటే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తే నేను చెల్లెకు రిప్లై చేయడం జరిగింది. అన్న ఇట్లా చాలా ఇబ్బంది పెడుతున్నట్టు మన వేదాంత్ బాయ్ ముఖ్య కారణం నేను ఇక్కడికి రావడానికి. వాస్తవం చెప్పాలంటే మన వేదాంత్ అన్న, తర్వాత మైపాల అన్నకు నేనే కాల్ చేసి అన్న రండన్న, చెల్లి ఇబ్బంది పడతా ఉంది, బాధపడతా ఉంది, పాపం ఆమె ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో ఉందన్న. ఎందుకంటే రాజకీయ అనుభవం లేదు చెల్లెకు. సో రాజకీయంగా మనం అందరం కూడా అండగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నేను ఒకటి చెప్తా ఉన్నా చాలా క్లియర్గా, నేను ఒక విషయం ఏమంటున్నానంటే, నిరుద్యోగులు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సార్ దుప్పట కప్పుకొని ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ లో పండుకున్న మాట వాస్తవం. కల్వకుంట్ల కవితక్క ఆమెకి ఆడే ఓడిపోతే నిజామాబాద్ లో ఓడిపోతే అయ్యో నా బిడ్డ ఓడిపోయింది నాయన ఉత్తగా ఉండొద్దు అని చెప్పి కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కేసీఆర్. వాళ్ళ బిడ్డ ఆ నిరుద్యోగత్వం ఉంటే వాళ్ళ బిడ్డకు ఉద్యోగం కల్పించింది సారు. అదే రోజు మైపాలన్న కూడా మాట్లాడింది, ప్రవళిక చనిపోయినప్పుడు మైపాలన్న ఫైట్ చేసిన. అదే రోజు మా వేదాంత్ బాయ్ అందరు కూడా మాట్లాడారు, ప్రవళిక చనిపోయినప్పుడు కూడా ఏ మాత్రం స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ. మొన్న మెడికో ప్రీతి చనిపోయినా కూడా ఏ మాత్రం స్పందించినటువంటి బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఒక నిరుద్యోగి బిడ్డ, పేద కుటుంబం నుండి వచ్చినటువంటి ఒక బిడ్డ పోటీ చేస్తూ ఉంటే పాయింట్లు తడిచిపోతా ఉన్నాయి. ఒక బిడ్డను చూస్తూ ఉంటే సిక్కుశరం గాలికిచ్చి పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం, మా చివరి శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేయడానికి రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా చెప్తున్నాం, చెల్లెని గెలిపించుకోవడమే మా ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నాం. టీఆర్టీవీ తెలంగాణ ఛానల్ కానివ్వండి, మైపాలన పిఎంఆర్ టీవీ కానివ్వండి, మా వేదాంత్ బాయ్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా చెల్లె గెలుపు అడుగుజాడలోనే నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పటి నుండో పోరాటం చేస్తూ వస్తూ ఉన్నాం. నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం తెరపైకి తీసుకొచ్చింది చెల్లె. ఎక్కడ కూడా మీరు చూడండి సార్, మీరు చూడండి ఎంత ఘోరం ఉందో సిచ్యువేషన్. ఈరోజు ఇలా బీఆర్ఎస్ పార్టీ చిన్న 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 అంశాలను తెరపైకి తేవడానికి అనేక విధాలుగా కేటీ రామారావు వాళ్ళు వీళ్ళు కుట్రలు పండుతూ ఉన్నారు కదా. కేవలం ఒక నిరుద్యోగి బిడ్డ బయటకు వచ్చి నామినేషన్ వేస్తే ఇంత దారుణమైన సిచ్యువేషన్లో చూడండి. ఈరోజు నేను లొకేషన్ పెట్టిను, మన రేవా మన బాయ్ పెడితే నేను వస్తా ఉన్నా, ఇటు అన్న వస్తా ఉన్నాడు, రోడ్లు ఎట్లున్నాయన్నా రోడ్లు అంటే ఆడ ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అడుగుతా ఉన్నా, కొల్లాపూర్ ఎమ్మెల్యే ఏమన్నా ఉన్నదా నీకేమన్నా ఏమన్నా రోడ్ అంటారా. అందుకే దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఫెయిల్ అయిన ఎమ్మెల్యే ఉంటాయి మన రోడ్లు ఇట్లనే ఉంటాయి, మన గ్రామాలు ఇట్లనే ఉంటాయి. చదువుకున్నటువంటి బిడ్డకు అవకాశం కల్పించాలి కదా, చదువుకున్న పిట్టు ఉంటాయి. ఈ రోజు అసెంబ్లీలో కొల్లాపూర్ 11th నవంబర్ వార్డ్ నంబరు, అందులో లివర్ ప్రాబ్లం తోటి తను గత నెల రోజుల నుండి కూడా ఎంతో దారుణమైన పరిస్థితి, నిరుపేద కుటుంబం. ఈరోజు చనిపోవడం జరిగింది, ఆ ఫ్రెండ్ చనిపోయింది. తను చనిపోతే ఈరోజు కూడా ఇప్పటికీ కూడా వైద్యం అంటే మనకు విద్యా వైద్యం జీవితంలో మన జీవిత శైలిలో ఎంత ప్రధాన పాత్ర పోషిస్తా అన్న విషయము ప్రజలకు అర్థమైతలేదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నాయకులకు అర్థమైతలేదా అన్న విషయం నిజంగా ప్రశ్నార్థకంగా మారింది. ఈరోజు తను పోరాడుతుంది ఒక తన హోదా సంపాదించుకోవడానికి మాత్రమే అని చాలామంది అనుకుంటున్నారు. రేపు పొద్దుగాల 4 రూపాయలు చూస్తే తను పార్టీ మారుతుందని కూడా అంటాడు. రేపు పొద్దుగాల 4 విషయాలు తెలిస్తే తను డబ్బును చూసి డబ్బుకు లొంగుతుందని ఇంకోటి అంటాడు. ఈరోజు డబ్బులకు పార్టీలకు లొంగేటోళ్ళని అందరిని ఇడిసి ఆమె మొదటి అడుగులోనే ఇన్ని విమర్శలు ఇన్ని విధాలుగా తమ్నేళ్లు వేసి ఈరోజు అంటాడు ఒకడు, అసలు కేసీఆర్ కేటీఆర్ వేసిన ప్లాను ఈమె నిలబెట్టి అక్కడ ఓట్లు చీల్చి అంటే
టీఆర్ఎస్ ఓట్లు కాస్త కాంగ్రెస్ పోయే ఓట్లు ఈమె వైపు వస్తే కాంగ్రెస్ ఆడనే ఉంటుంది, మళ్ళీ టీఆర్ఎస్ విన్ అవుతుంది అనే ఒక ఆలోచన ఎంత దారుణమైన అంత అసలు ఎంత అంటే ఈ రోజు ఈమె అడుగేస్తే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక ఎమ్మెల్యే ఒక ఏ ప్రముఖ ఎమ్మెల్యే తీసుకో ఆయన ఏ ఒక్క ప్రెస్ మీట్ వీడియోలు కూడా గంటకి 5-6 లక్షల వ్యూస్ రావట్లేవు. అలాంటి పరిస్థితిలో ఈరోజు బరెలక్క ఉన్నది. తన అంత పెద్ద పరిస్థితిలో ఉన్న బరెలక్క దృష్టి ఎట్లున్నదంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఆమెనే చూస్తున్నాయి ఈరోజు. మన కొల్లాపూర్ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మనము తనను గెలిపిస్తే నిజంగా ప్రతి ఈరోజు తను కాదు గెలిచినట్టు మీరు గెలిచినట్టు అసలైన రాజకీయం ఇదిరా అంటారు ఆ రోజు. దయచేసి ఒక్కసారి మనసుతో ఆలోచించండి, మనీతో కాదు. డబ్బు ఈరోజు ఉంటుంది రేపు పోతుంది, కానీ నీ బిడ్డ భవిష్యత్తు ఒక్కసారి భవిష్యత్తు పోతే గతంగా మారుతుంది, మళ్ళీ భవిష్యత్తు తిరిగి రాదని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన మన చెల్లె అంటే ఇప్పుడు మన బరెలక్క ఇప్పుడు మీ ప్రబలిక చనిపోయింది, ఆత్మస్థైర్యం లేక లెటర్ రాసి చనిపోయింది. కానీ నేను చనిపోను రా, మీరు ఒక్కొక్కడు చచ్చిపోయేటట్టు చేస్తా ప్రశ్నిస్తా అని బరెలక్క వచ్చింది. ప్రబలిక రాసిన చివరి లెటర్ చదవాలి, బరెలక్కని చదవాలి. నన్ను క్షమించండి అమ్మ, నేను చాలా నష్టజాతకురాలిని, నా వల్ల మీరు ఎప్పుడు బాధపడుతూనే ఉన్నారు, ఏడవకండి అమ్మ, జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీకు మీకు పుట్టడం నా అదృష్టం అమ్మ, నన్ను కాళ్ళు కింద పెట్టకుండా చూసుకున్నారు. మీకు మీకు నేను చాలా అన్యాయం చేస్తున్నా, నన్ను ఎవరు క్షమించరు. మీకోసం నేను ఏం చేయలేకపోతున్నా అమ్మ. ప్రణి అమ్మ నాన్న జాగ్రత్త. ఎంత బాధాకరం. గ్రూప్ 1 ప్రిపేర్ అయింది చెల్లే ప్రబలిక. ఎస్, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యి 2 సార్లు పేపర్లు అమ్ముకున్నాడు, కెనడా వాడికి, న్యూజిలాండ్ వాడికి అమ్ముకున్నాడు. సారే కేటీఆర్ అన్నాడు ఇంటర్వ్యూ. చూడండి హాల్ టికెట్ చదవండి, ఇగో చదువు చెల్లె మర్రి ప్రబలిక హాల్ టికెట్ నంబర్ చదవండి. మీ పైన ఉంది 222-830-5716. ఇప్పుడు బర్రెలక్క ఒక్కొక్కడు తప్పులు చేసిన వాళ్ళు అందరినీ బయట పెడుతుంది. ఇప్పుడు ఇది లక్షల మందికి తెలవాలా బర్రెల. ఇప్పుడు మన ప్రబలిక అది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం పేపర్లు అమ్ముకోవడం వల్ల చనిపోతే ఇంకొకడు ఏమంటుండే తెలుసా, లవ్ చేసి చచ్చిపోయింది అంటున్నాడు. అంటే మన చనిపోయాక కూడా పోలీస్ వ్యవస్థ కూడా దారుణమైన సిచ్యువేషన్ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. పాపం వాళ్ళు కేటీ రామారావు మరి ఆడేమన్నా డైరెక్షన్ ఇస్తుండో లేకపోతే వేరే వాళ్ళు ఇస్తురో తెలియదు, కానీ మొత్తం పోలీస్ వ్యవస్థ కూడా అవుట్ రైట్ గా బీఆర్ఎస్ పార్టీకే సపోర్ట్ చేసి ముందుకొస్తుంది. ఈయన పోలీసు ఒక పోలీస్ ఏమిటి లవ్ చేసి చచ్చిపోయిందని చెప్పొచ్చా? ఇది కథ. బర్రెలక్క నువ్వు అడగాల ప్రశ్న, వాళ్ళ కూతురు డీసీపీ వెంకటేశ్వర్లు చనిపోయిన తర్వాత కనీసం మనం పరామర్శిస్తాం, మీరే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈయన ఈయనే సారు, ఈసారే డీసీపీ సారు. రేవంత్ రెడ్డి అడిగితే ఏమంటాడు సార్, అది మాట్లాడకూడదు సార్ అని. ఎందుకు మాట్లాడొద్దు? మేము మాట్లాడితే ఈయన పైన కేసు పెడతారు, మైపాలన్న పైన, నా పైన, అందరి పైన కేసులు పెడతావు సార్, చెల్ల పైన కూడా కేసు పెట్టి. ఏమవుతుంది కేసు పెడితే? ఈరోజు చెల్లె కూడా బాధపడతా ఉంది, తమ్ లైన్లు పెడుతున్నారు అన్న, అది పెడితే చర్చ నడుస్తుంది చెల్లె, తమ్ లైన్లు పెడితే ఏమవుతుంది? మంచో చెడో చర్చ నడుతుంది నీ పైన. ఉద్యోగుల కోసం నువ్వు ఇట్లాంటి ప్రింట్ తీసుకోవాలా నీకు ఇస్తున్నా, ఒక్కొక్కరి దగ్గర ఎంత వసూలు చేసారో మీరు ఒకసారి చూడొచ్చు. మొన్న వీడియో నీ పోస్ట్ చేసినావు, దీనికి ఎన్ని పేషర్లు వస్తున్నాయన్నా? ఇప్పుడు మన మన నిరుద్యోగుల దగ్గర బెరలక్క ఇప్పుడు ఈ అమౌంట్ చదువు ఇచ్చదు. గ్రూప్ 1 3 లక్షల అప్లికేషన్ ఫీజు ఎంత ఒక్కొక్కరు అడగాల. నువ్వు నిగ్గ తీసి సిగ్గులేని సమాజాన్ని అడగాలి, నీ మాటని ఇంటుంది ఇప్పుడు సమాజం. అందుకనే నీకు తీసుకొచ్చిన రేపు మీరు భారీ బహిరంగ సభ ఆ సభలో మీరు చెప్తే నిరుద్యోగులకు మంచి చేసింది అని అయితే చెల్లె. ఇప్పుడు నువ్వు చేసే ఉద్యమము నీకు ఒక నువ్వు ఎమ్మెల్యేగా గెలుస్తున్నావా ఓడిపోతున్నావా తర్వాత విషయం, అనేక సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. వాళ్ళు పెద్ద ప్రధాన పార్టీలు లాగులు దడిచిపోయి నిరుద్యోగులకు పెద్ద పెట్టేస్తారు. కాబట్టి మీరు చదవండి ఇంకా. గ్రూప్ 2 5,50,943 ఫీజు 200. గ్రూప్ 4 ఇది బయటకు కూడా సర్క్యులేట్ చేసింది. ఓవరాల్ గా ఎంత అయింది తెలుసా? 222 కోట్లట. యాక్చువల్ గా మీరు అన్నట్టు ఇది 222 కాదు, 2,000 కోట్లకు పైగా వసూలు చేశారు అప్లికేషన్లకి. హైలైట్ అయింది తెలుసా? అప్లికేషన్ ఫీజు వసూలు చేసి ఎగ్జామ్లు కూడా కండక్ట్ చేయాలి అన్ని అమ్ముకున్నారు. నిరుద్యోగుల దగ్గర డబ్బులు యాక్చువల్గా వాళ్ళు మనకు బాగున్నారా
మనం వాళ్ళకి బాగున్నాం ఒకటి చెప్తే మీరు షాక్ అవుతారు. చాటు ఉంటుంది చెల్లెది వారు ఇప్పుడు తెలవాలా. కరువులో ఉన్నప్పుడు నోటిఫికేషన్ అనేసి పైసలు తీసుకోవడం అట్లా మన డబ్బు కాదు డబ్బులు తీసుకున్నాడు వేరే అమ్ముకుంటుండు. మేము ఏమన్నా అంటే అమ్ముకుంటే అమ్ముకోరా, మా దగ్గర ఫీజులు ఎందుకు వసూలు చేయాలి? ఇప్పుడు మనకు అభ్యర్థికి నెలకు 3,000 పాదారు నిరుద్యోగ భృతి ఇస్తారని అన్న, సరే పాదారు వాడు బొందకు పెట్టుకున్నా ఇప్పుడు మనకు ఎంత రావాలి? అప్పుడు నెలకు 3,000 రావాలి. అవి ఒక్కొక్క అభ్యర్థికి సంవత్సరానికి ఎంత రావాలి? 5 సంవత్సరాలకు ఎంత రావాలి? 1,80,000. ఇప్పుడు నేను నీకు 2 చేతులు జోడించి అడుగుతున్నా, అందరికి 1,80,000 ఇప్పించాల్సిన బాధ్యత నీదే. నీకే భయపడుతున్నారు, వాడి కళ్ళ బట్టి ఇప్పించాలి. మొత్తం 30 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 30 లక్షలు x 1,80,000 అంటే 54,000 కోట్లు నిరుద్యోగులకు బాకీ ఉన్నారు. నీతోనే అవుతుంది, వాడు ఎవరికి ఎవడు భయపడతలేడు. మీరు భారీ బహిరంగ సభ పెట్టినప్పుడు చాట్లన్నీ తీసి మీరు కూడా రండి అన్న. భారీ బహిరంగ ఇవన్నీ అడగాలి. ప్రతి ప్రశ్న అడుగుదాం. ఇప్పుడు రేపు ఏదైనా కొత్త ప్రభుత్వం వచ్చినా ఇవన్నీ మాకు ఇవ్వాల్సిందే నిరుద్యోగులకు. ఆనందం వచ్చినా వాడొచ్చినా వీడు ఎన్నికలకు ఎందుకు ఇయ్యొద్దు చెప్పు. ఇప్పుడు మన కరెంట్ బిల్ కట్టకపోతే వచ్చి కరెంట్ కట్ చేస్తాడు, చేయడ లేట్ చేస్తే ఏమైతుంది? ఫైన్ వేస్తాడు. మరి నీకెందుకు రా ఫైన్? రాంగ్ రూట్ లో పోతే మనకి ఏం చేస్తాడన్న? హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం చేస్తాడన్న? మరి బర్రెలక్క వీళ్ళకి ఫైన్ వేద్దామా? నీతోనే అవుతుంది. నువ్వు కొల్లాపూర్కే కాదు తెలంగాణ మొత్తానికి కూడా వాయిస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నదని నా యొక్క అభిప్రాయం. కొల్లాపూర్లోనే కాదు నిరుద్యోగులు ఎంటైర్ తెలంగాణలో కూడా ఉన్నారు. ప్రతి ఒక్కరు అమెరికాలో ఉన్న వాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళు నాకు ఫోన్లు చేసి మీ నంబర్ పంపించండి, మేము కావాలంటే మాకు ఆర్థికంగా పని చేస్తలేదు. నా అకౌంట్ పని చేయకుండా చేసారు. వాట్సాప్ గ్రూప్ లు బ్యాన్ చేసేస్తున్నారు నా వీడియో షేర్ చేస్తున్నందుకు. స్వామి తమ్ముడు నీదేదిరా అబ్బాయిది బ్లాక్ చేసేసిరన్న. ఇంకొక మా తమ్ముడు వాళ్ళ సార్ది నా వీడియో షేర్ చేస్తున్న ప్రతి గ్రూప్ బ్లాక్ చేసేస్తున్నారు. బ్యాన్ బ్లాక్ కాదు బ్యాన్ చేసేస్తున్నారు. మరి ఎట్లా దీనికి సొల్యూషన్? ఎవరైనా అడ్వకేట్ అడుగురు? ఇంకా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫాలో అయితే మెయిల్ పంపిస్తే మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ చేస్తారు. ఇట్లా పడుతుంది ప్రజలు, ఒకసారి చూడండి. ఇది బర్రెలక్క అకౌంట్ బ్లాక్ అయితే ఉంది. ఎప్పుడైతే ఈ అకౌంట్ బ్లాక్ అయిందో, ఈ గ్రూప్ లో ఎప్పుడైతే బ్లాక్ అయిందో, బ్యాంక్ అకౌంట్లు బ్లాక్ అయినాయో, నేను మైపాల్ అన్న ఒక కొత్త ఉపాయం కట్టినాం. మేము మాకు వేస్తున్నటువంటి అయితే అమౌంట్ ఉందో చెల్లె అకౌంట్ నెంబర్ కాకుండా మేము కొత్తగా అక్కకు మీరు చెల్లెకు మీరు ఆర్థికంగా నిలబడాలంటే మాకు ఫోన్ చేయండి అని చెప్పి మేము కొంత ఒక 5,000 రూపాయలు అమౌంట్ వచ్చింది మనకు. నేను వేదాంత్ బాయ్ కూడా చెప్పిన అది మేము ఇప్పుడు చెల్లెకి ఇచ్చిపోవడానికి కూడా రెడీ ఉంటాం. మా పైసలు కాదు, తెలంగాణ ప్రజల పైసలు ఇవి, తెలంగాణ సమాజం పైసలు. నేను మైపాలన్న ఇద్దరం కూడా అది డిస్కస్ చేసినాము. డిస్కస్ చేసిన తర్వాత ఖచ్చితంగా చేద్దాం తమ్ముడు అని చెప్పి అన్న కూడా చెప్పిండు. ఖచ్చితంగా చెప్తున్నాం, తెలంగాణ సమాజమా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అన్న. మీకు కాళ్ళు మొక్కి చెప్తున్నాం అన్న. నిరుద్యోగులందరూ కూడా ఈ వీడియోలు షేర్ చేయండి, చెల్లె వీడియోలు. ఖచ్చితంగా తెరపైకి రావాల్సిన అవసరం ఉంటుంది, చెల్లె గెలవాలి, అదే మన ప్రధాన ఎజెండా. ఇప్పుడు మనం ఒకటి 2 నిమిషాలు ముగిద్దాం. ఇది కల్వకుంట్ల కవిత ఇల్లు, బంజారా హిల్స్ ఉంటుంది చెల్లె. మనకేమో 20 లక్షలు పెట్టి అల్లుడు వస్తే ఏడబంటాడు, బిడ్డ వస్తే ఏడబంటది, కోడి మీదికి వెళ్ళి దుంకుతుంది, మేక మీదికి వెళ్ళి దుంకుతుంది అన్నారు. ఈడ ఎవరికైనా డబ్బులు పెట్టు మిల్లు వచ్చిందన్నా? 20 లక్షల ఇల్లే. కానీ మీది 2,000 గజాలు ఉంటుంది బంజారా హిల్స్ లో. 2,000 గజాలు ఉంటే గజానికి 10 లక్షలు ఉంటుంది, అంటే దాదాపు 200 కోట్ల స్థలమే విలువైంది. ఇల్లుకు ఇక ఇటలీ నుంచి ఫర్నిచరు, టైల్స్ ఇటలీ నుంచి, ఫర్నిచర్ ఇంకో దేశం అమెరికా నుంచి, గ్లాసెస్ ఇంకొక దేశం నుంచి, అంటే ఒక 300 కోట్ల ఇల్లు ఈమె. రేపు మరి ఇప్పుడు బర్రెలక్క అడుగుతుంది, అడగాలి. ఇప్పుడు మరి కేసీఆర్ కూతురికి ఇల్లు ఒక్కతుంటే సరిపోతే అందరి బిడ్డలకు ఉండాలా? తెలంగాణలో ఉండలేదా? ఇంకోటి ఏంటంటే కల్వకుంట్ల కవిత దుబాయ్ లో కూడా ఉన్నాయట, దుబాయ్ లో కూడా ఇక్కడ సరిపోదని దుబాయ్ లో బుర్జ్ ఖలీఫాలు కొనుకొచ్చే. మనం ఏమడుగుతామంటే బుర్జ్ ఖలీఫాలు ఇల్లు కావాలి, నువ్వు ఎందుకు ఇవ్వవు? ఇది కేసీఆర్ నే కాదు, రేవంత్ రెడ్డిని, కిషన్ రెడ్డిని కూడా బర్రెలకు అడుగుతుంది. కూతుర్లకు కొడుకులకు ఎక్కడెక్కడ ఇల్లు ఉంటే మా నిరుద్యోగులు అందరికి ఉండాలి, లేకపోతే మీరు రాజకీయాల నుంచి తప్పుకోండి. బర్రెలక్కనే మొత్తం చూసుకుంటుంది మరి, అంతే కదా? నీకు వాచ్ ఉందా బర్రెలక్క? లేదు. అయిపోతుంది ఒక నా వాచ్ కి, నా వాచ్ కి మైపాలని అడుగుతున్నావు కదా, 2,500 రూపాయలు అని చెప్పండి. మీ వాచ్ ఎంత? కెమెరామెన్ మీ వాచ్ ఎంత? 1,000 రూపాయలు. ఈ కవితక్క వాచ్ ఎంత తెలుసా? 20 లక్షలట. వాచ్ 20 లక్షలు అంటే మళ్ళీ
చెప్పాలి మేనని చెప్పాలి ఆమెని చెప్పింది 20 లక్షలు పెట్టి ఎట్లా కొన్నావంటే కష్టపడ్డా చెమటోడ్చిన అది ఇగో 20 లక్షల వాచ్ మనకి ఏమంటామంటే ఆ ఒక వాచ్ బరలక్క లాంటి వాళ్ళకు ఇంకొక చెల్లె లాంటి వాళ్ళు పేద ఇప్పుడు ప్రవళిక చచ్చిపోయింది అట్లాంటి వాళ్ళకి ఇస్తే ఇల్లే కట్టుకుంటుండే కదా లేదంటే 20 లక్షలతో ఒక వ్యాపారమే పెట్టుకుంటుండే కదా ఈమెకు బార్బర్ షాప్ ఉంది బార్బర్ షాప్ పెట్టిన వాళ్ళు ఎవరైనా 20 లక్షల వాచ్ పెట్టుకోక చూసిరా బుర్జ్ ఖలీఫా ఇల్లు చూడొచ్చు బ్యూటీ పార్లర్ అన్న అదే బ్యూటీ పార్లర్ బార్బర్ షాప్ రెండు ఒకటి ఇది ఫైనల్ గా ఎవరు మీ అందరికి తెలుసు తెలవాల బరలక్క మీకు మీరు ప్రింట్ తీసుకోవాలి మీ పేరు సుధారెడ్డి మెగా కృష్ణారెడ్డి యొక్క భార్య మెగా కృష్ణారెడ్డి ఎవరంటే కాళేశ్వరం 100 కోట్ల కాంట్రాక్ట్ తీసుకుని ఆయన మెగా ఇంజనీర్ మేడిగడ్డ అన్నారం రెండు కూలిపోయినాయి ఆ 100 కోట్లు వీళ్ళ అకౌంట్ లోకి పోయినాయి 50 వేల కోట్లు ఏమో కేసీఆర్ ఫ్యామిలీ ఎమ్మెల్యేల అందరికీ ఇంకా 50 వేల కోట్లు వీళ్ళు ఈమె 100 కోట్లు ఉంటుంది ఈమె బంగారంతోనే చేసింది లండన్ లో ఫ్యాషన్ షో కు పోయింది ఈమె మొత్తం బంగారం మొత్తం బంగారం మనకెంత ఇచ్చారు 100 రూపాయల బతుకమ్మ చిరిచ్చారు మనకేమో 100 రూపాయలని వాళ్ళకి 100 కోట్లది ఈ విషయం బర్రెలకు అడుగుతావా అడగవా మీరు కట్టుకున్న చీరలో మాకు కావాలని మీరు అడగాలి అది ఇక లాస్ట్ అన్ని తెలవాలి ఈయన పేరు చిన్నదూరా కేటీఆర్ కేసీఆర్ కొడుకు నీకు 20 ఎకరాల్లో జన్వాడ ఫామ్ హౌస్ ఉంది మా నిరుద్యోగుల కనీసం ఎకర భూమి లేదు కదా బర్రెలక్క అడుగుతుంది ఇంకోటి కేసీఆర్ 90 నాకు ఎంత 58 కోట్ల భూమి అంటాడు 58 కోట్లు డబ్బులు అంటాడు భూమి ఏమో తక్కువ అంటారు సారు మల్లారెడ్డికి 600 ఎకరాల భూమి ఉంటే వాడికి 60 లక్షల రైతు పని చేస్తుండు కార్లేదంట మళ్ళా కాదు బర్రెలకు అడుగుతుంది మల్లారెడ్డికి 60 లక్షలు ఇచ్చినప్పుడు ప్రతి నిరుద్యోగికి కూడా 60 లక్షలు మీరు అడగాలి అరే మీరు ఎట్లాంటి జీవితం గడుపుతుర్రో అట్లాంటి జీవితమే నిరుద్యోగులకు కావాలని బర్రెలక్క సిద్ధాంతం అంతేనా అంటే మేము మేనిఫెస్టో అంతా మేమే చెప్తున్నాం ఇది మల్లారెడ్డికి ఇప్పించాలి కారు ఇప్పించాలి ఇదండి బర్రెలక్క ద్వారా వెళ్తుంది ఈమెకు ఇప్పుడు చాలా పవర్ ఉంది ఆమెకు సరే నాలెడ్జ్ ఎంత ఉంది అనేది పక్కన పెడితే విల్ పవర్ ఉంది ధైర్యం ఉంది నువ్వు రోజు రోజుకి ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి సబ్జెక్ట్ చేసుకోవాలి మనకు మెగా డిఎస్ చేస్తాను 0 డిఎస్ చేసిండు టీచర్ అభ్యర్థుల తరఫున కొట్లాడాలి పోలీస్ అభ్యర్థుల తరఫున కొట్టాలి దేశంలో ఎక్కడ లేనంత లాంగ్ జంప్ పెట్టిండు హై జంప్ పెట్టిండు ఒక్కొక్కరి కాళ్ళు ఇరిగినాయి చేతులు ఇరిగినాయి అట్లా ఇవన్నీ నువ్వు చేయాల్సి ఉంటుంది గ్రూప్ 1 రద్దయింది దాని మీద ఇప్పుడు చైర్మన్ జనార్దన్ రెడ్డిని కూడా కఠినంగా శిక్షించాలంటే బర్రెలక్క అడిగితేనే గవర్నమెంట్ కదిలిపోయింది ఇట్లా ఈ రకంగా బర్రెలక్క సంచలనం ఇప్పుడు బర్రెలక్క అనే ఆమె కొల్లాపూర్ లో తిరుగుతుంది ఈమెను చూసి మీరు ఏం నేర్చుకోవాలంటే ప్రతి నియోజకవర్గంలో ఒక బర్రెలక్క తయారు కావాలి ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఆమె మీకు ఇస్తుంది ధైర్యం అయ్యా ఒకనాడు పుట్టినాం ఇంకొకనాడు చచ్చిపోతాం కానీ బతికినన్ని రోజులు 25 ఏళ్ళ బిడ్డ హే ఉంటే ఉంటాయి పోతే పోతాయి ప్రాణాలు ఎవడేం పిక్కుండ్రా పిక్కోరు అంటుంది ఇంతకంటే ధైర్యం ఉన్న వాళ్ళు ఎవడని ఉంటాడా ధైర్యాన్ని ఇస్తుంది మనిషి డబ్బు లేకనో జాబు లేకనో జావాడు ధైర్యం లేక చచ్చిపోతాడు అట్లాంటి ధైర్యాన్ని టన్నుల కొద్ది ఇస్తుంది బర్రెలక్క అప్పుడు ఏదో సినిమాలు అల్లు అర్జున్ ఉంటాడు టన్నుల కొద్ది ఉంది నాకు అంటాడు కానీ రేసు గుర్రంలో కానీ టన్నుల కొద్ది ఉన్నది అల్లు అర్జున్ కాదు బర్రెలక్క కానీ చెప్తున్నా తప్ప కదా అల్లు అర్జున్ తిరుగుతుందా బర్రెలక్క తిరుగుతుందా మరి బర్రెలక్క నిజమైన హీరోనా అల్లు అర్జున్ నిజమైన హీరోనా వాళ్ళు సినిమాలలో ఫైట్ చేస్తే ఈమె నిజ జీవితంలో ఫైట్ చేస్తుంది సినిమా హీరోలకే కట్అవుట్లు కడితే మరి బర్రెలక్క కట్అవుట్ కట్టనా వద్దా మీరు కట్టే కట్అవుట్కు వాళ్ళ కట్అవుట్లు తెగిపోవాలి కొన్ని కొన్ని కట్అవుట్లు చూసి నమ్మాలి డ్యూడ్ ఒక్కొక్కని కాదు కేసీఆర్ 100 మందిని ఒకేసారి పంపు ఒకడు ఎక్కువైనా సరే తక్కువ ఒకటి చూసుకో బర్రెలక్క భయపడేది లేదు ఒక్కొక్క కేసు కాదు 100 కేసులు ఒకేసారి పెట్టుకో ఒకటి ఎక్కువైనా సరే తక్కువ ఒకటి చూసుకో బర్రెలక్క నడిపించడానికి మా అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ను రంగంలోకి దించుదాం సుప్రీంకోర్టు నుంచి అయినా దించుదాం ఎవరు లేరనుకోకండి ఆ వెనకాల కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ఎన్ని కేసులు పెడితే ఎంత దొక్కితే అంత పైకి లేస్తుంది బర్రెలక్క చూద్దాం మరి భవిష్యత్తులో ఎట్లాంటి నిర్ణయాలు ఉంటాయి ఇంకెంత సపోర్ట్ వస్తుంది చాలామంది అయితే పాజిటివ్గా మాట్లాడుతున్నారు ఇది ఎటు పోతుంది అనేది చూద్దాం ఎవరో పాట పాడుతుంటారు పాట పాడండి
ఈమె పెద్ద ప్రపంచం అయ్యేటట్టుంది. ఏ బిడ్డ ఆడబిడ్డ దళిత బిడ్డ కాదు ఆడబిడ్డ బిడ్డ సింహం బిడ్డ మన సంస్కృతి వంచబడుతుంది వంచబడుతుంది శాస్త్రీయ విజ్ఞానమున్న చదువుకున్నా మేధావులున్నా అయ్యో ఉపాధి లేక యువత పరుగు దేశాలకే వలస విద్యాధికారులు మేసే మేతలు విద్యార్థులకే గుండె కోతలు విద్యాధికారులు మేసే మేతలు విద్యార్థులకే గుండె కోతలు ఎం సెట్ వీకు ఈ సెట్ వీకు చదువులన్నీ అమ్ముడాయే ఇక సారస్వతి దేవతనుకున్న దేశం చదువులన్నీ అమ్ముడాయే ఇక మార్కులు రంగులు చదువుకుంటే రావు చదువుకుంటే వస్తాయంట చదువుకుంటే వస్తాయంట మన సంస్కృతి కఠినంగా బాబు ఘోరంగా వంచబడుతుంది యోచించమంటుంది వంచబడుతుంది యోచించమంటుంది అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచినప్పుడే అసలైన స్వాతంత్రమాని అన్నాడు ఆనాడు గాంధీ నడవడానికి అడవల్లేరే కడుపులోనే చంపుతున్నారే నడవడానికి అడవల్లేరే కడుపులోనే చంపుతున్నారే ముత్తు పచ్చారాని పిల్లల్ని కూడా డబ్బు కోసం అమ్ముడాయే నాడు స్వాతంత్రం ఎటుమాయ త్యాగాలు ఏమాయ ఆడ బతుకు హీనమాయే మళ్ళీ బర్రెలక్క మన ముందు మన సంస్కృతి హీనంగా బాబు ఘోరంగా వంచబడుతుంది యోచించమంటుంది వంచబడుతుంది యోచించమంటుంది వంచమంటుంది యోచించమంటుంది బరలక అడ్వర్టైజ్మెంట్ టిఆర్ఎస్ యూట్యూబ్ కూడా అడ్వర్టైజ్మెంట్ లో ఇవన్నీ చెప్పాలి ఇవన్నీ చెప్పాలి వాళ్ళ కౌంటర్ వేయాలి నువ్వు మాట్లాడాలి యూట్యూబ్ లో కూడా ఇట్లా వస్తుందని చెప్పాలి మీరు వాళ్ళ మాటలు నమ్మకండి అని చెప్పాలి అడ్వర్టైజ్మెంట్లు అంతా పేడ్ ఆర్టిస్టులు అని చెప్పాలి ప్రతిదీ అన్ని తిప్పి కొట్టాలి ఎందుకంటే ప్రపంచం అంతా నీ వైపు చూస్తుందని చెప్తున్నా అంతే ఒక అర్జెంట్ ఒక కాల్ వస్తుంది మేము ఉంటాను నీకు ఎప్పుడు నువ్వు కూడా నీ మాటలుగా తూటాలుగా చూస్తున్నాడు నువ్వు రావాల్సిందే అభిరామ్ టచ్ లో ఉండు నాకు ఏమాత్రం ఉన్నా నాకు కాల్స్ వస్తున్నాయి నేను కట్ చేస్తాను ఓకే ఇంకేం చెప్తాను నువ్వు డబ్బులు మరి నువ్వు అకౌంట్ నంబర్ బ్లాక్ అయిందన్న వేరే లేదన్న చెప్పు ఒక విషయం రికార్డ్ అవుతుంది కదా చెల్లి ఈ డబ్బులు తెలంగాణ ప్రజలు వేసినటువంటి డబ్బులు సో నిన్న నేను అన్న మేమంతా డిస్కస్ చేసిన మా చెల్లి అకౌంట్ కూడా బ్లాక్ అయిందట అన్న ఏం చేద్దామో అర్థం కాని సిచ్యువేషన్ లో చెల్లి ఉందంటే సో మనమే ఆల్టర్నేటివ్ ఏదైనా చూద్దామనేటటువంటి మాట అన్నాడు మేము మాకు టీం ఉన్నది టీఆర్టీవీ టీం అని చెప్పి 96 అని ఒక నెంబర్ ఇచ్చిన ఇక్కడ వదిలే అవసరం లేదు ఆ నెంబర్కి మీకు తోచిన విధంగా ఆర్థికంగా నిలబడండి ప్రజలారా అని చెప్పడం తోటే చాలా మంది ప్రజలు ఆంధ్ర నుండి వేసారు చాలా మంది పబ్లిక్ ఆంధ్ర నుండి తలో 50 రూపాయలు 10 రూపాయలు 20 రూపాయలు అట్లా వేస్తే 5000 రూపాయలు అయినాయి ప్రజలారా ఈ 5000 రూపాయలు ఈరోజు చెల్లెకిస్తా ఉన్నా ఇది తెలంగాణ ప్రజల డబ్బు ఇది టీఆర్టీవీ డబ్బు కాదు తెలంగాణ ప్రజల సొమ్ము తెలంగాణ ప్రజలు మద్దతుగా ఉందామని చెప్పి చెల్లెకి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రజలందరూ ఉన్నారు సో చెల్లెకి ఇచ్చేసినాం సో మొత్తానికి ఇంకెవరైనా ఇంకెవరైనా ఆల్టర్నేట్ సహాయం చేద్దామంటే మన బ్రదర్ దగ్గర అకౌంట్ నెంబర్ తీసుకుంటా నేను 1000 రూపాయలు మన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు 1000 రూపాయలు నేను 1000 ఇచ్చినా కానీ ఎవరైనా 100 ఇచ్చిన వాళ్ళు కూడా ఇవ్వచ్చు డబ్బులు చాలా మంది అని చెప్పి ఏం చేసుకుంటాడు డ్యూడ్ డబ్బులు ఉంటే మురిగిపోతాయి డ్యూడ్ 100 కోట్లు ఉన్నాడు 1000 కోట్లు ఉన్నాడు 1 లక్ష 2 లక్షలు పంపితే ఏమైతుంది కాదని అన్ని డైలాగ్స్ సోదరులారా దయచేసి మీకు దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నాకు సందీపన్న అని చెప్పి ఒక అన్న ఒక ముళ్ళ
కొట్టండయ్యా కొట్టండి సమయం తక్కువ ఉంది ఆ బ్రదర్ కూడా నన్ను రిక్వెస్ట్ చేస్తే చెల్లే అకౌంట్ పైసలు పోతలేవు బరలక్కకు ఇంకోటి ఫోన్ పే నంబర్ పోతలేవు కాబట్టి అకౌంటే పని చేయకుండా చేసేసిరు మొత్తానికి అకౌంట్ పని చేయకుండా చేసిరు మన బ్రదర్ మనకు ఒక అకౌంట్ నంబర్ ఇస్తాడు కింద నేను అది స్క్రోల్ చేస్తా దయచేసి వీడియో చూస్తున్నటువంటి ప్రజలారా ఈ వీడియో షేర్ చేయండి అందరికీ తెలవాలా మన వేదాంత్ బాయ్ కూడా థాంక్యూ సో మచ్ మరి ఒక అకౌంట్ నంబర్ ఎట్లా ఎప్పుడు ప్లాన్ చేస్తారు మరి అది అది ఏం చేయాలో అర్థమైతలేదు అన్న ఎవరైనా లీగల్ అడ్వైస్ తీసుకొని అకౌంట్ నంబర్ ది నీకు ఏం తెలియదు కాబట్టి అల్ని ఆడుకుంటారు నువ్వు వాళ్ళని ఆడుకుంటున్నావు ఇది వారు మరి బర్రెలక్కకు వర్సెస్ కేసీఆర్ అయింది ప్రతిపక్షాలే షాక్ అయిపోతారు నువ్వు ఎంత తొందరగా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఎన్ఆర్ఐ డబ్బులు కొడతా అన్నాడు ఎన్ఆర్ఐ నాకు ఫోన్ చేస్తుండు ఈఎస్ఐకి వెళ్ళి నిన్న గురించి ఇదే కథ చాలా మంది చేస్తుండు ఏదో ఒకటి లీగల్ అడ్వైస్ తీసుకుని నీకు నమ్మకస్తులు ఉంటే ఒక నలుగురు ఐదుగురు ఇచ్చేసి ప్లే పెట్టాయి ఎందుకంటే బరెలెక్కకిస్తే మొక్కతే తినదు ఈ ప్రచారానికో దానికో దీనికో పెట్టడంతో పాటు ఇంకా ఆమె లెక్క నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎగ్జామ్ ఫీజులు కానీ ఇంకేమైనా ఫీజులు కానీ ఉంటే కడతావు కదా నాలాగా బాధలు పడ్డా ప్రచారానికి అయిన డబ్బులు అన్ని ఉపయోగించి మిగిలిన డబ్బు నాలాగా బాధపడుతున్నాను ఇక్కడ కొల్లాపూర్లో ఒక అక్క హార్ట్ ప్రాబ్లంతోనే బాధపడుతుందంట చూయించుకోవడానికి డబ్బులు లేవన్నా మిగిలిన డబ్బు నేను ఆమె హార్ట్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మొత్తం ఉపయోగించేది నిరుద్యోగుల సంక్షేమానికి సంబంధించి వీలైతే బర్రెలక్క ట్రస్ట్ అని ఒకటి ఓపెన్ చేయు ఆ ట్రస్ట్ ద్వారా సేవ చేయు నువ్వు పడ్డ కష్టం ఎవరు పడొద్దు అవసరం అనుకుంటే నీలాగా జాబులు రాకపోయినా నాలుగు బర్రెలు కొని నాలుగు మంచి కుక్క బర్రె కొని లక్ష బర్రెలు కొని ఇస్తాను మ్యానుఫ్యాక్చర్లో పెట్టు ఆ వచ్చిన డబ్బులతో ఏదో ఒకటి చేయి ఓ ప్రపంచం సృష్టించు అరే డబ్బులు ఉన్నోడు ఎంత దాస పెట్టుకున్నా 70 ఏళ్ళ తర్వాత నువ్వు చచ్చిపోయేటప్పుడు ఎత్తుకపోవురా అలెగ్జాండర్ లాంటోడే ప్రపంచాన్ని జయించినోడే వజ్ర వైడిరులు అన్న బొంద మీద పోయమన్నాడు ఇగో ఎందుకు పోయమన్నావు అని అంటే నేను చచ్చిపోయేటప్పుడు కూడా ఎత్తుకపోతలే ఇన్ని నేను చెప్పడానికి అందుకనే డబ్బు ఉన్నోళ్ళు వజ్రాలు ఉన్నోళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన ధర్మాలు చేయండి ఆ బర్రెలక్కను ఆదర్శంగా తీసుకోండి పంచండి మొన్న పిచ్చగాడు 2 సినిమా వచ్చింది డబ్బు ఉన్నవాడు డబ్బు లేని వాడికి ఇస్తే పేదరికం ఉండదు ఆత్మహత్యలు ఉండవురా ఇది బర్రెలక్క నినాదం సిద్ధాంతం దీన్నే తీసుకెళ్లాలని కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఒక మేనిఫెస్టో ఒక లాగా ఎవడినైనా వదిలిపెట్టడు న్యాయం అందేదాకా అక్రమాలను ప్రశ్నిస్తాడు వెనుకడుగన్నది లేక ఎవ్వరికీ లొంగని వాడు ఏ స్వార్థం ఎరుగని వాడు ఎవ్వరికీ లొంగని వాడు ఏ స్వార్థం ఎరుగని వాడు నిరంకుశత్వ పాలన పైన నిప్పైరగిలాడు నిజమైన నాయకుడు
నిజమైన నాయకుడు జన జాగృత పయనంలోన జయకేతనమై నిలవాలి జన జాగృత పయనంలోన జయకేతనమై నిలవాలి ఉస్మానియ ఉద్యమ గలమే ఉప్పొంగిన యువజన ధలమే మైపాల్ యాదవ్ ఉస్మానియ ఉద్యమ గలమే ఉప్పొంగిన యువజన ధలమే మైపాల్ యాదవ్ యాదవ్ యుద్ధం తగా పడ్డ మన తెలంగాణను విడిపించేందుకు సిద్ధం అక్రమ కేసులు ఎన్నెదురైనా చెక్కు చెదరని పంతం హద్దు మీరిన నిర్బంధాలను లెక్క చేయని పయనం ఏ పార్టీ అండా లేదు ఏ ఊచువ జెండా కాదు ఏ పార్టీ అండా లేదు ఏ ఊచువ జెండా కాదు నవతరానికి ప్రతినిధి తానై ముందుకు వచ్చాడు వీర శివాజీ వారసుడు తెలంగాణ యువతకు స్ఫూర్తి మైపాల్ యాదవ్ తిరుగులేని బహుజన శక్తి మైపాల్ యాదవ్ తెలంగాణ యువతకు స్ఫూర్తి మైపాల్ యాదవ్ బహుజన శక్తి మైపాల్ యాదవ్ ఉస్మానియ ఉద్యమ గలమే మైపాల్ యాదవ్ ఉప్పొంగిన యువజన ధలమే మైపాల్ యాదవ్ ఉస్మానియ ఉద్యమ గలమే మైపాల్ యాదవ్ ఉప్పొంగిన యువజన ధలమే మైపాల్ యాదవ్.